ఉద్యోగాలు ఇస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్టాఫ్ నర్సులకు సీఎం నియామక పత్రాలు అందించారు. నిరుద్యోగుల కలల సాకారం చేయడంలో ఇది తొలి అడుగు అని తెలిపారు. ఇంకా ఎంతో మంది యువత నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డానికి కారణమే నిరుద్యోగ సమస్య అని గుర్తు చేశారు. ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకి ఉపాధి కల్పించలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచన కన్నా వాళ్ల కుటుంబానికి ఉద్యోగాల గురించే ఆనాటి ప్రభుత్వం ఆలోచించిందని ఎద్దేవా చేశారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగులంతా వాళ్ల ఉద్యోగాల్ని తొలగించారని రేవంత్ రెడ్డి అన్నారు. మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యూపీఎస్సి అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ ను సభ్యులను నియమించుకోవడం జరిగింది. తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు, వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే 15,000 పైచలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది. మా బాధ్యత, మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు, రోజుకు 16 నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి, మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి, సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది. తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. తమ కుటుంబ సభ్యుల యొక్క ఉద్యోగాల గురించి మాత్రమే ధ్యాస తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల యొక్క, విద్యార్థినుల యొక్క ఉద్యోగ అవకాశాల గురించి ఎన్నడు ఆలోచన చేయలే. అందుకే 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎదురు చూసిన విద్యార్థిని, విద్యార్థులు ఇక ఈ తెలంగాణ రాష్ట్రంలో మాకు ఉద్యోగాలు ఇస్తా అని భ్రమ పెట్టి మమ్మల్ని వంచిన వాళ్లను వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మీరు కంకణ బద్దులై మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలలో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ యొక్క ఉద్యోగాలు తొలగించడంతో ఈరోజు మీ ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయినాయి. నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్న మా చెల్లెళ్ళందరికీ, ఆనాడు నిజామాబాద్ జిల్లా ప్రజలు 2019 పార్లమెంట్ ఎన్నికలలో కల్వకుంట్ల కవిత గారిని అక్కడి ప్రజలు ఓడిస్తే కన్న తండ్రిగా కేసీఆర్ కు దుఃఖం వచ్చింది. ఎంబడే తన కూతురికి శాసన మండలి సభ్యురాలుగా తిరిగి ఉద్యోగం ఇచ్చుకున్నాడు తప్ప మా స్టాఫ్ నర్సులైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల గురించి ఒక్కసారి కూడా ఆలోచన చెయ్యలే. నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడైన చంద్రశేఖరరావును, ఎప్పుడు నీ కుటుంబము, నీ బిడ్డ, నీ కొడుకు, నీ అల్లుడు వాళ్ళ ఉద్యోగాల గురించేనా నీ ఆలోచన? మా పేదోళ్ళ బిడ్డలైన మా చెల్లెళ్ళ ఉద్యోగాల కోసము, ఆ ఉద్యోగ అవకాశాలు వస్తే వాళ్ళు జీవితంలో స్థిరపడి పెళ్లిళ్ళు చేసుకొని కుటుంబ సభ్యులను ఆదుకునే అవకాశాన్ని ఎప్పుడైనా ఆలోచన చేసిందా? ఈరోజు ఉన్న ఇబ్బందులను అధిగమించి ఇక్కడ 6,956 మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు. ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే, అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే, ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ఈ ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు. మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి. ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో, మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు,